नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् संबुद्धाय यस्य पारमपारं वा पारापारं न विद्यते निर्दरं च विसंयुक्तम् ब्राह्मणं तं ब्रवीम्यहम्। విసంయుక్తం చూసినాము, అసంగుడుగా ఉండమన్నారు. పారిపొమ్మం లేదు, అసంగుడుగా ఉండమన్నారు తప్ప పారిపొమ్మని చెప్పలేదు. పద్మాన్ని తీసుకొచ్చి స్వచ్ఛమైన నీటి కుండీలో పెంచక్కర్లేదు, అది ఎక్కడుందో అక్కడే ఉండొచ్చు. ఎటొచ్చి అది మురికి కాకుండా ఉంటుంది, అది దాని విశేషం అది. సో ఒకతను పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓ పెద్ద ఆయన సలహా చెప్పారు, నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు, ఓటు వెళ్ళి తప్పనిసరిగా వెయ్యి, ఫలానా పార్టీ కానీ ఫలానా మనిషి కానీ నెగ్గితే మంచిది అని నీకు అనిపించినట్లయితే దానికి సహాయం చేయాలనే ఉత్సాహం నీకుంటే 10 మందికి తెలుసున్న వాళ్ళకి తప్పనిసరిగా చెప్పు, ప్రచారం కూడా చేయవచ్చు, ఫలానా వారికి ఓటు వేయండి మన దేశానికి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు, తప్పేం కాదు. కానీ ఒక్క సంగతి మాత్రం మరిచిపోవద్దు, పద్మపత్ర మివాంభస అని శ్రీకృష్ణుని శ్లోకం చెప్పి ఈ శ్లోకాన్ని 1-2 సార్లు రోజు చెప్పుకో, అప్పుడు నువ్వు దీంట్లో ప్రవేశించు. అలాగా అది ఈ శ్లోకాన్ని విడిచిపెట్టి మాత్రం ప్రవేశించవద్దు అని చెప్పారు ఆయన. మహాత్ముడు ఇచ్చారు, సలహా ఇచ్చారు యంగ్ మ్యాన్కి. నేను విన్నాను అదంతా. సో నాకు అనిపించింది చాలా బాగా చెప్పారు అనిపించింది. అసంగంగా ఉండమని చెప్తున్నారు, పారిపోమని చెప్పట్లేదు. సోషల్ కాంటెక్స్ట్ నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పట్లేదు. లివ్ ఇన్ సొసైటీ బట్ అసంగముగా ఉండుము అని బోధ. అసంగత్వము అది సన్యాసికి, బ్రహ్మచారికి, గృహస్థులకు కూడా అందరికీ చాలా గొప్ప ధర్మము. వాడే బ్రాహ్మణుడు అంటే గృహస్థుడి గురించే చెప్తున్నారు. అసంగంగా ఉండేవాడే బ్రాహ్మణుడు అంటే పదార్థముల మధ్యలో ఉంటాడు కానీ పదార్థములపై ఆసక్తి లేదు. వ్యక్తుల మధ్యలో ఉంటాడు, వాళ్ళపై ఆసక్తి పెట్టుకోడు. దీంట్లో సీక్రెట్ ఏమిటో తెలిసిన, ఆసక్తి పెట్టుకోకపోవడంలో ఉండే సీక్రెట్ చాలామంది గమనించరు. దీన్ని నామకరణం చేయకుండా ఉండడమే. ఆ పేరును తుడిచివేయగలిగితే, నామాన్ని తుడిచివేయగలిగితే రూపము, రూపం అంటే నాట్ నెసెసరీలీ ఫిజికల్ ఫార్మ్. ఇప్పుడు భార్య, తండ్రి, కొడుకు ఇవి ఫిజికల్ ఫార్మ్స్ కావు. యూఆర్ నాట్ అటాచ్డ్ టు ఫిజికల్ ఫార్మ్. హ్యూమన్ ఫార్మ్కి కాదు అటాచ్మెంట్, ది అటాచ్మెంట్ టు ది ఈజ్ టు ది మెంటల్ ఫార్మ్. ఆ ఫిజికల్ ఫార్మ్ని ఒక మెంటల్ ఫార్మ్కి కనెక్ట్ చేసి కొడుకు అనేది మెంటల్ ఫార్మ్, దానికి అటాచ్మెంట్. కాబట్టి నామకరణము, రూపము, మెంటల్ ఫార్మ్, దేర్ టుగెదర్ నామరూపాలు. మీరు నామకరణం చేయకుండా ఉంటే యువర్ సేఫ్. పేరు పెట్టకుండా ఉండాలంటే దట్ ఈస్ ది ఓన్లీ వే. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద ఆశ్రమాలని వాటిని కట్టిన వాళ్ళు, వాళ్ళు కూడా శిష్యుల్లో కొంతమందిని వీడు నా ప్రధాన శిష్యుడు అని, వీడు నాకు ముఖ్యమైన శిష్యుడు అని ఆ విధంగా పెట్టుకుంటారు. పెట్టుకునే నామకరణం కూడా చేస్తారు. ఒకళ్ళు పట్టుకుని ఉత్తరాధికారి అని నామకరణం చేస్తారు. ఆ సందర్భంలో వస్తుంది, మీరు మరి పీఠము అని పెడితే ఉత్తరాధికారి అని ఒకళ్ళు నామకరణం చేస్తారు. దానివలన ఎంతమంది అసూయ పడతారో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళలో 4-5గురికి అసూయ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఏ ఒక్కడైనా ఉత్తరాధికారి కావడానికి అర్హుడే. వాళ్ళందరూ సమానంగా గురువునకు సేవ చేసిన వాళ్ళే. గురువు ఏ ఒక్కడినైనా ఉత్తరాధికారిగా పాయింట్అవుట్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు. వెంటనే 1/2 మంది హృదయము ఒక్కసారిగా ఖేదమును పొందును. అలాగంటే డిక్లరేషన్ ఏమీ లేదనుకోండి. లేకుండా ఉండాలంటే పీఠములు ఇవి లేకుండా ఉండాలి. అదే లేకుండా అలా ఫ్రీలాన్స్ లాగా మిగిలిపోయారు అనుకోండి మీరు,
ఆ నామకరణానికి అవకాశం ఉండదు. కాబట్టి నామకరణమే సంయోగము, అదియే ఆసక్తి. నామకరణం చెయ్యకపోతే ఆసక్తి అనేదే ఉండదు. గాలి లోపలికి వీచుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. క్రాస్ విండ్, ఈ డజన్ పికప్ ఎనీ అటాచ్మెంట్ ఇన్ బిట్వీన్. మధ్యలో జనుల మీదుగా వీచుతుంది, వాళ్ళందరూ ఇష్టపడతారు మంచి గాలి వేస్తుందని, బట్ ఇట్ డజన్ గెట్ అటాచ్డ్. అదొక దృష్టాంతం. ఇంకో దృష్టాంతం ఆకాశం. గాలికి ఇది, ఇక్కడ గాలి చెడ్డది, గాలికి గంధవహ అని పేరు. అది దేని మీద వీచితే ఆ గంధాన్ని పట్టుకుంటుంది, అది గాలి యొక్క లక్షణం. గంధవహ నీరు అంతే, నేల అంతే, దేన్ని టచ్ చేస్తే దాని గుణాన్ని పొందుతాయి. వెరాజ్ ఆకాశము అగ్ని అవి మాత్రం దేనిని అన్నింటినీ టచ్ చేస్తాయి, దేని గుణమును అవి పొందవు. అగ్ని సర్వభక్షక అని పేరుంది, కానీ దేని యొక్క గుణము దోషమును అగ్నికి అంటవు. ఆకాశము దేనితోటి సంగమును కలిగి ఉండదు. అగ్ని దహించి వేస్తుంది, తనలోకి ప్రవేశించిన గుణదోషములను కాల్చివేస్తుంది. ఆకాశము అసంగంగా ఉంటుంది. కాబట్టి ఆకాశమే సరైన దృష్టాంతం. అగ్ని వలె వాటిని స్వీకరించడం, తర్వాత కాల్చడం, ఇదో పెద్ద తపస్సు, అక్కర్లేదు. ఆకాశము వలె అసంగముగా ఉండుట. ఆకాశ ధ్యానం చేయమన్నారు. భగవాన్ బుద్ధుడు మనందరికీ ఆదర్శం కదా, ఆయన నెల రోజులు ఆకాశ ధ్యానం చేశాడు. అదే ధ్యానం, ఇంకా వేరే ఏమీ లేదు ఆకాశ ధ్యానం. ఆయన ఎలా చేశాడంటే ఒక కొండ కొమ్ముకు వెళ్ళిపోయాడు. కష్టం కొండపైకి వెళ్ళడం, కొండకేసి అలా చూడడం తేలిక. దాని పైకి వెళ్ళాలంటే దాని మూలం దగ్గరికి వెళ్ళడానికే 10 మైళ్ళు నడవాలి. అలా కనబడుతుంది, 10 మైళ్ళు దూరంలో ఉంటుంది, 10 మైళ్ళే ఇంకా ఎక్కువ. తర్వాత పైకి ఎక్కాలి, లాస్ట్ స్పాట్కి ఎక్కాలంటే ఇంకా కష్టం, ఒక 1 వీక్ పడుతుంది అక్కడికి చేరుకోవడానికి. అలా కనపడే కొండ శిఖరాన్ని పైకి వెళ్ళడానికి అలా వెళ్ళి అక్కడ ఉన్న ఎత్తైన స్పాట్ కొంత చదునుగా ఉన్న చూసుకుని కూర్చుని ఎటు చూసినా ఆకాశమే, పైకి ఆకాశమే, పక్కనే ఆకాశమే, కిందకు కూడా ఆకాశమే. ఆకాశం తప్ప ఇంకేదీ లేదు ఇంచుమించు. అటువంటి స్థానమును ఎన్నుకుని కూర్చుని ఆయన కళ్ళు మూసుకుని ఆకాశ ధ్యానం చేస్తాడు. కళ్ళు తెరిస్తే ఆకాశం, కళ్ళు మూస్తే ఆకాశం. ఆకాశం అనేది ధ్యానం చేయడం. ఇంకా ఎలాగా అంటే ఎలాగంటే ఎలాగా ఏమి ఎలాగా అదే ధ్యానం. అలాగే ఆకాశ ధ్యానం చేసేప్పటికీ ఆకాశము యొక్క ధర్మము అసంగత ఆయనకి అలవడుతుంది. ఆయన చెప్పిన ధ్యానములలో ఇది ఒక ప్రక్రియ. కాబట్టి ఆ విధముగా ఆకాశమునే మామూలుగా దృష్టాంతంగా పెట్టుకుని అసంగముగా ఉండవలను. మొన్న ఒక క్లాసులో ఆకాశాన్ని మీరు దృష్టాంతంగా పెట్టుకోండి అని, దేనికి అవిక్రియ హాకే, అక్కడ కూడా ఇదే టాపిక్ కదా. ఆకాశము వాతావరణము, స్పేస్ అండ్ వెదర్. వెదర్ చూసుకోండి ఎవర్ చేంజ్ఫుల్, ఆకాశము చేంజ్లెస్. నేను ఆకాశము వంటి వాడను, వెదర్ వంటి వాడను కాను. వెదర్లాగా బతికేవాడు సంసారి, ఆకాశము వలె ఉండేవాడు జీవన్ముక్తుడు. అసంగత దానిని కలిగి ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఇది వి హావ్ కవర్డ్ దిస్, ఓన్లీ రీక్యాప్. ఇంకొక లక్షణం చెప్పారు బ్రాహ్మణునకు, దరము లేనివాడు. దరము అంటే భయము, నిర్ధరం. దరములు భయము లేనివాడు. భయము లేనివాడు అంటే జనులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ రౌడీలు ఉంటారు చూడండి, ఈ సినిమాల్లో అక్కడ రౌడీలు విల్లన్లు, వాళ్ళు భయము లేనివాడుగా మనకి భాషిస్తారు. వాళ్ళు భయము గలవాళ్ళే, వాళ్ళు భయము లేని వాళ్ళు కాదు. మన కబడ్డీ కూడా బస్తీ రౌడీ గారు ఉన్నారు ఒక ఆయన, ఆయనకు భయం ఉందా లేదా? అంతా భయం ఆయనకి, ఆయన భయపడుతూ బతుకుతాడు. ఎందుకంటే జనాలు తను గౌరవించలేమో అని భయం ఆయనకి, అందుకోసం పవర్గా ఉంటాడు. గౌరవించలేదో తనంటాడు, భయం. రౌడీలకి ఉండేదే భయం. మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, వాళ్ళు ధైర్యవంతులు అని అనుకుంటాం.
అది కాదు. భయము, భయము గురించి నేను చాలా చెప్పాను, అయినా సంగ్రహంగా గుర్తు చేస్తున్నాను. భయము ఎందుకు వస్తుందంటే ప్లెషర్ అండ్ ఫియర్. సాధారణంగా జనులు ఆ రెండింటినే కనెక్ట్ చేయరు అజ్ఞానం చేత. అక్కడ గమనించవలసిన సూక్ష్మమైన విషయం ఏమంటే ప్లెషర్ అండ్ ఫియర్, భోగము భయము రెండు కలిసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, తాగుబోతులు ఉంటారే వాడు ఎప్పుడూ యాంగ్షియస్గా ఉంటాడు. ఎందుకంటే సీసా దొరుకుతుందో దొరకదో అని. ఆ సీసా దొరికినప్పుడు వాడికి కొద్దిసేపు వాడికి ఉల్లాసం కలుగుతుంది, ఆ యాంగ్జైటీ పోతుంది. మళ్ళీ గంట అయ్యేపటికి మళ్ళీ యాంగ్జైటీలో పడిపోతాడు. వాళ్ళు ఎప్పుడూ యాంగ్షియస్గానే ఉంటారు. యాంగ్షియస్ అంటే భయమే. సంసారులు యాంగ్షియస్గా బతుకుతారు. సంసారులే కానక్కర్లేదు, పెద్ద పెద్ద మఠాలు పీఠాలు పెట్టుకున్న స్వాములు కూడా యాంగ్షియస్గా బతుకుతారు. మీరు చెప్పండి, ఏదో పెద్ద పీఠం ఒకటి పెట్టి ఒక 5 ఎకరాల భూమి ఎవడో పట్టుకుని, ఎవడో ఉంటాడు, ఎవడో తలమాసిన వాడు ఒకడు ఉంటాడు. తలమాసిన వాడు అంటే తెలివితేటలు లేనివాడు ఒకడు ఉంటాడు. వాడిని పట్టుకోవడం, వాడిని ఏదో మెస్మరైజ్ చేయటం, వాడికి నీ జాతకం ఏదో చెప్పడం, లేకపోతే నిన్ను విష్ణులోకానికి పంపించే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పడం. దీన్ని ఆయన ఎవరు, దయానంద సరస్వతి గారు, ఆర్య సమాజ్ ఫౌండర్, దీనికి పోపు లీల అని పేరు పెట్టారు. పోపు లీల ఏమిటి? పోపు లీల ఇప్పుడున్న పోపు గురించి కాదు. దయానంద సరస్వతి గారు అంటే ఆయన 18వ శతాబ్దం వారు. అంటే 16-17 శతాబ్దాలలో ఇటలీ రోమ్లో ఉన్నటువంటి పోపు యొక్క వేషాలు, లేదంటే వేషాలు. అప్పుడు పోపుదే అధికారం అంతా కూడా. రాజు ఉండేవాడు, రాజు పోపు ఎలా చెప్తే అలా చేయాలి. పోపు హ్యాస్ ఆల్ ది పవర్. పోపును బట్టి కార్డినల్స్ ఎవరో ఉండేవాళ్ళు, వాళ్ళకి పవర్ ఉండేది. కార్డినల్ రాక్సియో అంటూ ఇలా ఏవో కొన్ని పేర్లు ఉంటాయి. బెర్టూక్సియో అంటూ ఏవో పేర్లు, ఇటాలియన్ నేమ్స్. వాళ్ళు కార్డినల్స్, 10 మంది ఉంటారు. వాళ్ళకి ట్రెమెండస్ పవర్స్. పవరే కాదు, ట్రెమెండస్ వెల్త్. ఎంత వెల్త్ అంటే ప్రపంచంలో ఉండే జెమ్స్టోన్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉండాలి. రాజు రత్నాములకు నిధి అని పేరు, అంటే విలువైనవన్నీ రాజు దగ్గరికి చేరుతాయి, రాజు దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి చేరుతాయి. ట్రెమెండస్ వెల్త్ అలాగా ఉండేది. ఎవరికైనా ఉరిశిక్ష వేశారనుకోండి, ఆ ఉరిశిక్ష తప్పించవచ్చు. ఎలాగా? ఆ కార్డినల్ దగ్గరికి వెళ్ళి ఆయనకి పెద్ద బహుమానం ఏదో ఇచ్చి ఆయన పార్థం చేస్తాడు, అప్పుడు వాడి గురి తీసేస్తారు. ఇద్దరు గురుశిక్ష వేశారు. ఒకటి తరఫున ఒక కోటీశ్వరుడు వెళ్ళి ఆ కార్డినల్ గారికి ఆయన ఇష్టపడేటువంటి డైమండ్ ఇచ్చాడు, 1 కోటి రూపాయలు ఖరీదైన డైమండ్ ఇచ్చాడు. ఎందుకు? నాకు మీరు చిన్న కోరిక. ఏమిటి నీ కోరిక అంటే, వాడు ఫలానా వాడు రేపు ఊరే అవుతుంది, వాడిని వదిలిపెట్టేయాలి. సరిపో. అప్పుడు కార్డినల్ కాగితం మీద రాసి రాజుగారికి పంపిస్తే రాజుగారు వదిలిపెట్టేస్తారు, రెండో వాళ్ళు ఊరు తీసేస్తారు. రెండో వాళ్ళు ఏడుస్తాడు, ఇదే నన్ను తీసేస్తున్నారు, వాడిని వదిలిపెట్టారు. ఇవిడ అంత పవర్ ఉండేది కార్డినల్కి, పోప్కి. ఆ లీల ఏమిటంటే, ఎవరైనా చచ్చిపోయాడు అనుకో, ఆ పెట్టి చర్చికి పట్టుకొస్తారు. చర్చికి వచ్చి, చర్చి పక్కనే ఉంటుంది క్రమేణ బరియల్ గ్రౌండ్, ఆ చర్చిలో ఆశీర్వచనం అయిన తర్వాత బరీ చేస్తారు. మీరు చూసారా ఇది? దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ చర్చ్ అండ్ బరియల్ గ్రౌండ్, దే ఆర్ సైడ్ బై సైడ్. పెట్టి చర్చి లోపలికి పట్టుకొస్తారు. అప్పుడు వీళ్ళు కాయిల్స్ ఏవో పడతారు, ఏవో క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ పోపు గారు ఏవో, పోపు బిషప్ ఏదో ఆశీర్వచనం చేసిన తర్వాత తీసుకెళ్ళి పాచి పెడతారు. ఆ పెట్టే లోపల పోపు గారు ఆశీర్వచనం వేస్తారు ఒక కాగితం మీద రాసి. ఆ కాగితం పోపు అడ్రస్ టు సెయింట్ పీటర్, టు సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ అంటే ఆయన హెవెన్లో ఉంటాడండి, గేట్ దగ్గర ఉంటాడు సెయింట్ పీటర్. మన చిత్రగుప్తుడికి కరస్పాండెన్సు, మన దగ్గర ఉన్నాయి కథలు ఇవన్నీ. ఇటు నుంచి అటు వెళ్ళాయా, అటు నుంచి ఇటు వచ్చాయా ఒకప్పుడు చెప్పడం కష్టం. బోత్ క్రాస్ పాలినేషన్ ఉంటుంది.
సో పోపు గారు సెయింట్ పీటర్స్కి రాస్తాడు ఫ్రమ్ పోప్ సెవెన్ సో వాటికన్ రోమ్ టు ద రివియర్డ్ సెయింట్ పీటర్ గాడ్స్ గ్రేట్ సర్వెంట్ హెవెన్ ఫ్రమ్ టు. ఎప్పుడైనా లెటర్ రాయడం మీరు పదో తరగతిలో చదివి ఉంటారు. రివ్యూర్డ్ సర్ మే గ్రేట్ ఆల్ గ్లోరీ టు గాడ్ అండర్ ది సన్ ఆఫ్ గాడ్ అవన్నీ ముందు రాసి ఐ హియర్ బై రిక్వెస్ట్ టు ప్రొవైడ్ ఏ 2-bedroom అపార్ట్మెంట్ టు దిస్ సోల్ నేమ్డ్ మిస్టర్ జాన్సన్ యాజ్ అండ్ వెన్ హీ అరైవ్స్ హీఈస్ ఆన్ హిస్ వే టు హెవెన్ ది మూమెంట్ హీ అరైవ్స్ హీ మే బి గివెన్ a 2-bedroom apartment because he is a very good servant of God, devotee of God and the Son. I hereby certify his piety, yours obediently, Pope so and so and sign petti. A letter ne ceremonial ga madata petti, cover lo petti, a petlo pettadu. Anta teesukuntadu telusana, aa rojullo $100,000. ఆ $100,000 బిట్లో పెట్టడం అది జేబులో పెట్టుకుంటాడు. అప్పుడు వీళ్ళు ఆ లెటర్ పెట్టాక వీళ్ళు తీసుకువెళ్ళి తగలబెడతారు, అది బరీ చేస్తారు. ది బిలీవ్ దట్ విల్ గో టు హెవెన్. దీనికి పోపు లీల అని పేరు. ఇక్కడ నువ్వు కనుక 5 acres భూమి ఇచ్చినట్లయితే దేవుడి కైంకర్యానికి నిన్ను నీకు మంగళాశాసనం చేసి డైరెక్ట్గా హెవెన్కి పంపిస్తాను. ఇజ్ ఇట్ నాట్ పోపు లీల? అలాగంటే ఆ భూమి పెట్టడం, దాన్ని అక్కడ పీఠం పెట్టడం, పీఠం అన్నాం, తను దాంట్లో ఉండడం, దానికి హెడ్గా ఉండడం, తన చుట్టూ శిష్యుల్ని పెట్టుకోవడం. ఎప్పుడైతే మీరు ఇవన్నీ పెట్టారో సన్యాసి కూడా యాంగ్షస్గా బతుకుతాడు. మీకు అర్థమైందా పాయింట్? ఫ్రీగా ఫ్రీడమ్ ఉన్నవాడు ఎవడూ లేడు. ఎవడో ఒకడు ఉంటాడు ఫ్రీ. వీళ్ళందరూ భయపడుతో బెంగతో బతుకుతారు. గృహస్థులందరూ కూడా ఒక రకమైన బెంగతో బతుకుతారు. వాళ్ళ బెంగలు ఎలా ఉంటాయి? కొడుకు ఏమవుతుందో, చదువు ఏమవుతుందో, మనవరాలు ఏమవుతుందో, మనవరాలు పెళ్ళి, మనవడు చదువు, వీళ్ళ బెంగలు. కొడుకు పెళ్ళి, కూతురు పెళ్ళి, ఆ బెంగలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా మనవలు, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు, చదువుల గురించి బెంగలు. తర్వాత స్వర్గానికి వెళ్తామో వెళ్ళమో బెంగ. ఇన్ని బెంగలు పెట్టుకుంటారు, అలా బెంగలతో బతుకుతూ ఉంటారు సంసారులు. సన్యాసులు కూడా ఈ దుకాణం పెట్టుకున్న వాళ్ళందరూ బెంగలతో బతుకుతూ ఉంటారు. దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్లెషర్ అండ్ ఫియర్. మీరు ప్లెషర్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో, భోగమునందు ఆసక్తి ఎప్పుడైతే పెట్టుకుంటారో, మీకు భయం అనేది ఉండి తీరును. ఈ రెండు వేరువేరు కాదు. చాలామంది వేరువేరు అనుకుంటారు, రెండు వేరువేరు కాదు. తాగడము ప్రెషరా భయమా? ఇట్ ఈస్ బోత్. ఇట్ ఈస్ బోత్. ఇట్ ఈస్ ప్రెషర్ అండ్ ఇట్ జనరేట్స్ ఫియర్. ఓకే. ఇప్పుడు రోప్వేలో పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అక్కడ టూరిస్ట్ స్పాట్ చూసి రావడం టూరిజం, ప్రెషర్ ఆఫ్ ఇయరా? బోత్. బోత్. కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి దర్శించి రావడం అదేమిటది? దేవుణ్ణి దర్శిస్తే వీడికి సంతోషం కలుగుతుంది కదా. ఇజ్ ఇట్ ప్రెషర్ ఆఫ్ ఇయర్? బోత్. బోత్. ఊరికే పేరుకి పిల్గ్రిమేజ్ తప్ప టూరిజంకి పిల్గ్రిమేజ్కి తేడా ఏముంది? గోయింగ్ టు ప్లేసెస్, గోయింగ్ టు ప్లేసెస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ పిల్గ్రిమేజ్. Going to places in the name of nature and observation, etc., is tourism. Ultimately, anxiety is a therapy. If you are anxious, anxious ga untara untara secretariat ki vella letter teesukuntara teeskora recommendation letter, endukante you are an anxious person, it makes you anxious. కానీ ఆ యాంగ్జైటీని దేవుడి పేరుతో కప్పి వేసే ప్రయత్నం చేస్తారు, కవర్ చేసే ప్రయత్నం చేస్తారు, గోడకి పెయింట్ వేసినట్టుగా. టూరిజం యాంగ్జైటీయే కదా? యాంగ్జైటీ. నేను టూరిజము, టూరిజం అంటే నేను టూరిస్టుగా వెళ్ళేవాడిని కాదు, బట్ ఏదో తిరుగుతూ ఉండేవాడిని.
I found it is creating anxiety. It makes you anxious. And therefore, I stopped. Full stop. I stopped. Somewhere, I found myself in the midst of hundreds of tourists. Hundreds of tourists and I was one of them. Then అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని నేను లోపల ధ్యానం చేసుకున్నాను. ఇంకా ఈ టూరిస్ట్ దాంట్లో మనం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అని, బికాజ్ యూ డోంట్ వాంట్ టు బి వన్ అమాంగ్ ది టూరిస్ట్. ఇట్ ఈజ్ అ ప్లెషర్ అసోసియేటెడ్ విత్ ఫియర్. ప్లెషర్ అండ్ ఫియర్ కలిసి ఉంటాయి. మీరు ప్లెషర్ సీకింగ్ మానేశారనుకోండి, యూ స్టాప్ సీకింగ్ ప్లెషర్. ఈ సీకింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. సంసారులు మళ్ళీ ఇలాగే ఉంటారు. సీకింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఏదో ఒకటి సీక్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి కోరుతూ, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏదో ఒకటి. సంసారులు చూడండి ఎలా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూనే ఉంటారు. తల్లిదండ్రులతోటి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి జీవితంలో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని కోరుకుంటాడు. కొన్ని యోగ్యమైనవి ఉంటాయి, కొన్ని అనవసరమైనవి, అంతా మిక్స్డ్ బ్యాగ్ కింద ఉంటుంది. వీడికి పెళ్ళి అవుతుంది, పిల్లలు, అప్పుడు ఇంక తల్లిదండ్రుల గురించి వీడికి కోరికలే ఉండవు. వీడికి భార్య పిల్లల గురించి కోరికలు ఉంటాయి. బిజినెస్ ఒకటి మొదలు పెడతాడు, అప్పుడు భార్యాపిల్లల గురించి కూడా కోరికలు ఉండవు, బిజినెస్ గురించే కోరికలు ఉంటాయి. ఈ రకంగా మనిషి వేదాంతానికి వస్తాడు. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళు వాళ్ళు కనీసం ఆ సీకింగ్ కూడా మానేశారు. నాకు మోక్షం కావాలి అనేది కూడా మానేశారు. ఒకప్పుడు నాకు మోక్షం కావాలి అని వచ్చేవారు, అది కూడా మానేసి చేతులు దులిపేసి కూర్చున్నారు. కనీసం అదేనా ఉంటే ఏదో కొంత వైరాగ్యం వివేకం ఏదో కొంత ఏడిచేది. మోక్షం గురించి కూడా మానేశారు. ఏం చేయాలరా నువ్వు అంటే ఆశ్రమం కట్టాలి, అది కోరిక. ఇంకా ఆశ్రమం కట్టి ఇంకా ఏం చేయాలరా, ప్రజలందరినీ ఉద్ధరించాలి, కోరిక, సీకింగ్. ఇంకా ఏం చేయాలి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించాలి. ఎలా, నన్ను నేను ఉద్ధరించుకోవాలనే మాట ఉందా, అది లేదు. నేను ఆల్రెడీ ఉద్ధరింపు, ఐ హ్యావ్ అరైవ్డ్ ఆల్రెడీ. దిస్ ఈజ్ ది ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతిక్స్. దే విల్ బి సీకింగ్ సో మెనీ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. దే హ్యావ్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ది వరల్డ్. ప్రపంచం అనేది ఇలా ఉండాలి అని బ్లూ ప్రింట్. ఏమంటే భారతదేశంలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉండరాదు అని మీరు బ్లూ ప్రింట్ పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది, మీ మనస్సు ఎలా ఉంటుంది, మీ జీవితం ఎలా ఉంటుంది, ఎక్కడికి పోతారు వీళ్ళు, వీళ్ళందరూ మనవాళ్ళే. అలా కాకుండా వీళ్ళందరూ మనవాళ్ళే అని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఏదో ఒకటి సీకింగ్, ఇంకా వేదాంతంలోకి వచ్చి నేను ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, సీకింగ్ చేయి, ధ్యానం ఊరికే సీకెందుకు చేయి. ధ్యానము జీవితము ఒకటైపోతే సరిపడిందిగా. నేను పారాయ ఒక స్వామి కలిశారు నాకు, ఆయన యాంగ్షియస్గా ఉంటాడు. ఏమిటి యాంగ్జైటీ, 10,000 ఓంకారం చేయాలి పెర్ డే. నేను అన్నాను, ఏమండి గాయత్రి 100 ఉంది లేకపోతే 1,000 ఉంది, ఓంకారానికి కూడా 100, 1,000 ఉండొచ్చు కదా, 10,000 ఉంది కండి అని అడిగాను నేను. వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్? The number which is okay with Gayatri, when it comes to Om, it is not okay. What kind of a number it is? Abbe, anta alochana ekkada chesaru? Om ku 10,000 enduku annaro telusna? Gayatri chinna peddadi ganaka 100, 1,000 saripadutundi. Om pottiga undi ganaka 10,000 petta. That is the only reason. Inka there is no other reason. There is no other reason. మన లోకల్ దేవాలయంలో 3 సార్లు తిరిగి రావాలి. కైలాసం వెళ్ళారంటే 1 సారి తిరిగితే సరిపడుతుంది, 3 సార్లు అక్కర్లేదు. ఇక్కడ అరుణాచలం వెళ్ళినా 1 టైం, 3 సార్లు అంటే వీళ్ళు 2వ సారే హాస్పిటల్లో పడేయాల్సి ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎక్కువైతే, ఒక్కసారి డిస్టెన్స్ తక్కువ కాబట్టి 3 సార్లు. దిస్ ఇస్ ది హ్యూమన్ మైండ్, నెంబర్ గేమ్ ఇట్ ఈస్. కాబట్టి సీకింగ్, వేదాంతంలో కూడా సీకింగ్. ఎవరికి వాడో ప్రశ్న వేసుకోవాలి, ఈజ్ ఇట్ పాసిబుల్ నాట్ టు సీక్. వాడు బ్రాహ్మణుడు అండి,
డజంట్ సీక్ ఎనీథింగ్. రోటీ కపడా మకాన్ గురించి మీరు పెట్టుకోవద్దు, దట్ ఈజ్ నాట్ సీకింగ్. యూ ఐడెంటిఫై విత్ ది బాడీ అండ్ సీక్ ఫుడ్, అప్పుడు సీకింగ్ అవుతుంది. యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ, బాడీ హ్యాస్ టు లివ్ అండ్ ఇట్ గెట్స్ సమ్ ఫుడ్, దట్ ఈస్ ఫైన్, దట్ ఈజ్ నాట్ సీకింగ్. కాబట్టి ఎప్పుడైతే మీరు సీకింగ్, సీకింగ్ ఆఫ్ వాట్, సీకింగ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుందో, భయము ఉండి తీరును, యాంగ్జైటీ. ఒకప్పుడు లో లెవెల్ యాంగ్జైటీ ఉంటుంది, ఒకప్పుడు హై లెవెల్ యాంగ్జైటీ ఉంటుంది. భయము తప్పదు, ఉండి తీరును. ప్రెషర్ అండ్ ఫియర్, యూ డోంట్ సీక్ ఎనీ ప్రెషర్, యూ విల్ నాట్ నో వాట్ ఈస్ ఫియర్. ఈ కనెక్షన్, ప్లెషర్ అండ్ ఫియర్ కనెక్షన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. ఇక ఇప్పుడు ఇంకొకటి ఉంది, తన పేరు చెడిపోతుందేమో అనే ఫియర్ ఉంటుంది. మీరు గమనించరా, తన పేరు చెడిపోతుందేమో అని. చెడిపోతే చెడిపోని, చెడిపోతే చెడిపోని, ఏమి క్యా బాత్ హై. ఎవరో అన్నారు మీ మీద, నేను పైన కంప్లైంట్ చేస్తాను, గో హెడ్ అండ్ డూ ఇట్ ప్లీజ్ డూ ఇట్. I know it is likely by this complaint my image may be disturbed, I know, but adi blackmail avutundi, don't yield, let the image be disturbed, I will live with a disturbed image, please go and complain. Nen ate velutunnanu, meeru kuda vastarana tottundi, kalisi veldam, meeru complain chesi vachin tarvata nenu velle maatladatanu, aithe naa pani nenu chusukunta, mee pani meeru cheyandi. Come, please come. Do that. You will not know what is fear. Kaadu, na image idu koncham shake avutundi. Na image shake avakoddu. Na peru manchiga undalsinde. Eppudu kuda na peru manchigane undali. Na gurinchi andaru manchi anukovali tappa chedu anukokoddu. Vaadi batiga ela untundi? Anxious ga batukutadu. నా గురించి ఎవరు మంచి అనుకోకర్లేదు, చెడు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. వీడు మొండివాడు కాదు, వీడు మొండివాడు రాజుగడ్డ బలవంతుడు తెలియ సాబిత ఒకటి ఉన్నది. వీడు మొండివాడు కాదు, విరక్తుడు, మొండివాడు కాదు. కాబట్టి గుడ్ నేమ్ ఇన్ ది సొసైటీ ఈజ్ ప్లెషర్, అది కూడా ప్లెషర్లో భాగం. అది మీకు ఎప్పుడు కావాలనుకుంటారో మీరు భయపడుతూ బతుకుతారు. చాలామంది పెద్ద పెద్ద సన్యాసులు, పెద్ద సన్యాసులను ఎందుకంటున్నానంటే సన్యాసులకే తప్పలేదు ఈ సంసారం అన్నప్పుడు గృహస్థులు ఎంతటి వాళ్ళు అనే అభిప్రాయం. పెద్ద పెద్ద సన్యాసులు కూడా తమ పేరు చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు తెలుసా. ఆ భయం కారణంగా కొంతమంది వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ఆషాఢభూతులు ఉంటారు కొంతమంది, వాళ్ళు చుట్టూ ఉంటారు, ఉండి ఏదో సేవ చేస్తున్నాం అంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి సజెస్ట్ చేస్తారు, స్వామీజీ ఆ చిన్న ఆశ్రమం మీరు ఈ మధ్యన కట్టారు, అది నా పేరు మీద రాసిస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాడు. ఎలా అలా అంటున్నావు, ఇప్పుడు రాయిపోదు, ఇప్పుడు అర్జెంట్ ఏం వచ్చింది, అర్జెంట్ ఏం లేదు, మీరు ఎప్పుడు రాసినా నా పేరు మీద రాస్తేనే బాగుంటుంది, మీరు కొంచెం ఆలోచించండి అంటాడు. బ్లాక్మెయిల్ అంటే ఆయన ఏమిటి వీడు ఇలా అడ్డా, ఆయనకి అర్థమవుతుంది ఏదో ఉంది కనెక్షన్, సంథింగ్ ఈజ్ దేర్ అండ్ అది వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆయనకు అర్థమవుతుంది. అర్థమయ్యే హీ షుడ్ కాల్ ది బ్లఫ్, రే ఇవ్వను, యూ గెట్ అవుట్, నువ్వేం చేస్తావు, నా పేరు చెడగొట్టు, చెడగొట్టుపో. హీ డజన్ డూ దాట్. ఎందుకో తెలుసిన, హీ వాంట్స్ గుడ్ నేమ్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా మీకు, గుడ్ నేమే కావాలి, హీ వాంట్స్ ఇట్, అందుకోసమని బ్లాక్మెయిల్ అందుకోసం భయపడతాడు. ఆఫీస్ సూపరింటెండెంట్ క్లర్క్కి భయపడతాడు తెలుసా మీకు, ఎందుకంటే లంచంలో ఇద్దరు వాటాలు ఉన్నాయి. క్లర్క్ భయపడ్డు, వాడిది పోయేది ఏముండదు, సూపరింటెండెంట్కి పోయేది చాలా ఉంటుంది, ఎందుకంటే వాడు పొజిషన్ పోతుంది, పేరు చెడిపోతుంది. అందుకోసం క్లర్క్కి చెప్రాసి ప్యూన్కి భయపడతాడు. కాబట్టి ప్రెషర్ సీకింగ్లో ఇది కూడా ఉంటుంది.
సపోజ్ యూ కంక్లూడ్ నాకు జనుల యొక్క ఫేవర్లు కానీ మంచి పేరు కానీ నాకు అక్కరలేదు, లెట్ మీ లివ్ లైక్ ఏ నో బాడీ అని మీరు కంక్లూడ్ చేసుకున్నారనుకోండి, మీకు భయం ఉండదు. అది రెండవది. ప్రెషర్ గురించి, ఇది కూడా ప్రెషర్లోకే వస్తుంది, బట్ నాట్ సో మచ్ ఆఫ్ ఎ ఫిజికల్ ప్రెషర్. దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రెషర్ సీకింగ్, ద ప్రెషర్ ఆఫ్ హ్యావింగ్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫాలోవర్స్ ఆర్ ఇన్ ది సొసైటీ. దెన్ ఫైనల్లీ సూపర్స్టిషన్ మేక్స్ యూ యాంగ్షస్. మీరు యాంగ్జైటీని పెట్టుకోండి, భయాన్ని పెట్టుకోకండి. భయం అంటే యాంగ్జైటీ ఆదుర్ద. ఎందుకంటే మనం అడవిలో ఏళ్ళేవుగా, పూలు మీద పడుతుందో లేకపోతే సింహం చంపుతుందో అదే తోడేళ్ళు ఉంటుందో, అలాంటి భయాలు ఏం లేవుగా. పాము భయం ఏమైనా ఉందా? అది పాములు ఎక్కడ ఉన్నాయండి? అవి ఎప్పుడో పోయాయి. ఇవాళ న్యూస్ ఏమిటో తెలిసిన, 20 రకాల పాములు సృష్టిలో లేకుండా పోయాయి. పాముల్లో ఒకప్పుడు 180 రకాలు ఉన్నాయి, గత 10 ఏళ్లలో 20 రకాలు అంతరించిపోయాయి. అవి ఎక్కడా లేవు ఈ సృష్టిలో, ఇంకా 160 మిగిలి ఉన్నాయి. అది న్యూస్. అంటే స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉంటాయి. ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు. రాజహంసలు బాగా, అయితే డోడో బరుడ్ అని ఉండేది, డోడో ఇప్పుడు లేదు. అది ఇప్పుడు ఇంకా బొమ్మ చూడొచ్చు మీరు, నో ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఆ రకంగా ఎక్స్టింక్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి భయం అంటే పాము భయం, పులి భయం, అలాంటి భయాలు ఇక్కడ ఎప్పుడెక్కడే ఉన్నాయి. అలాంటి భయాలు ఏమీ లేవు. ఇప్పుడున్న భయం ఏమిటంటే, ఇప్పుడు మనం పెట్టుకున్న భయము సూపర్స్టిషన్ భయమే. పూర్వం వాళ్ళకి పాము భయం ఉండేది, అంచేతనే వాళ్ళు పాముల్ని ఆరాధించుకుంటూ బతికేవారు, దేవుడికి పాముల్ని పెట్టేవారు. ఈ పాములు తీసుకెళ్ళి శివుడు మెళ్ళ పడేస్తే ఆయనే భయపడ్డాడు, ఆయన దేవుడు కదా, మనకి కొంత భయం తప్పుతుంది. శివుడు మెళ్ళ పడేయడం, నాగా అని పేరు పెట్టేసుకుంటే ఇంకా పాము కర్ర చచ్చి, మన మనవుడికి నాగా అని పేరు పెడితే నేను పాము కాటి నుంచి బయటపడతానని పెద్దవాళ్ళు అంత పాము భయం. అలాంటి భయాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు లేవు. ఇప్పుడున్న భయం ఏమిటి? శని భయం, గురు భయం, రాహు భయం, కేతు, ఇవి భయాలు. పాపం మా చిన్నప్పుడు గ్రామం మొత్తం మీద, పెద్ద గ్రామం అయినా ఎవళ్ళకి కూడా ఈ గ్రహ భయం ఉండేది కాదు. గ్రహదోషము భయము అనే మాట ఎరుగరు. కుజదోషం అనే మాట దేని ఎవరు న్యూ ఇట్. మా చిన్నప్పుడు మేము వెళ్ళలేదు. పెద్దలు నాయనగారు కానీ లేకపోతే సుబ్రహేష్ గారు వీళ్ళెవరో కూడా కేతువు రాహు అనే మాట నోటంపట అంటుంటే వినలేదు. లేవు, ఈ మధ్యకాలంలో పెట్టారు. దేవాలయాల్లో నవగ్రహాలు ఉండేవి కావు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నవగ్రహాలు బొమ్మలు మహాబలిపురం నుంచి పట్టుకురావడం పెట్టడం, అన్నీ ఒక్కలాగే ఉంటాయి. అవి ఇక డైరెక్షన్స్ వేరుగా ఉంటాయి. ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు. భయములు ఇవన్నీ కూడా సూపర్స్టిషన్స్ నుంచి వచ్చేటువంటి భయములు. ఇవి గలవాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? ఈ భయములు లేనివాడు బ్రాహ్మణుడు. మంచిది, కవర్ చేసేసాం టాపిక్. నిర్ధరంచ, భయము లేని వాణిని కూడా తమ్మటి వాణిని బ్రాహ్మణం బ్రాహ్మణునిగా అహం నేను బ్రవీమి చెప్తున్నాను. యస్య పారమపారం వా పారాపారం న విద్యతే నిర్ధరంచ విసంయుక్తం బ్రాహ్మణంతం బ్రవీమ్యహం. ఆసీనో విరజాధ్యాయీ కృతకృత్యో హ్యనాశ్రవః ఉత్తమార్థమనుప్రాప్తః బ్రాహ్మణంతం బ్రవీమ్యహం. బ్రాహ్మణుడు అనగా ఎవరు అంటే, ఇప్పుడు నేను ఈ పెద్ద పని నేను చేయాలని పెట్టుకున్నాను, దిస్ ఐ విల్ అకాంప్లిష్. మంచి పనే, తప్పే ఉంది. ఐ విల్ అకాంప్లిష్. నేను కొంచెం తెగించి మీకు లోకంలో చాలా గొప్పది అనుకునే దృష్టాంతం చెప్తూ చూడండి. అన్నదానం చేయాలి. రోజుకి ఎంతమందికి చేయాలి?
రోజుకి 100 మందికి చేస్తే సరిపడుతుందా? అబ్బే, 100 టూ స్మాల్ ఏ నెంబర్. రోజుకి 100,000 మందికి భోజనం అన్నదానం నేను చేయాలి. దట్ ఈజ్ మై జాబ్ నౌ. ఐ వాంట్ టు అకాంప్లిష్ ఇట్. ఓకే, ఇది ఒక గోల్. ఈ గోల్ ఎలా వినపడుతోంది? అది దానములలో గల్లా అన్నదానము గొప్పది అని ఏవో ప్రశంసలు ఉన్నాయి కదా. అన్నదానం నిజంగా గొప్పది కదా. ఆ గోల్ ఉన్నదే, ఆ గోల్ నేను అకాంప్లిష్ చేయాలి. 100,000 పీపుల్ అన్నదానము చేయాలి. దానికి మరి కిచెన్ కట్టాలి. ఐ వాంట్ 2-3 ఏకర్స్ ల్యాండ్. దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి లోపల బిల్డింగ్లు కట్టాలి. ఐ వాంట్ కుక్స్, ఐ వాంట్ యుటెన్సిల్స్, ఐ వాంట్ పీపుల్ టు వర్క్, ఐ వాంట్ వెహికల్స్ టు టేక్ ది ఫుడ్. దిస్ ఈజ్ మై గోల్, ఐ వాంట్ టు అకాంప్లిష్ ఇట్ అని గోల్ పెట్టుకున్నాడు. ఇంకొకడు, నేను కోటీశ్వరుని కావాలి అని గోల్ పెట్టుకుని ఏదో బిజినెస్ మొదలుపెట్టాడు. వీళ్ళలో బ్రాహ్మణుడు ఎవడు? ఇద్దరూ కాదు. అదేంటండి, బిజినెస్ కోటీశ్వరుడు అవ్వాలనుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు, అన్నదానం అనుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు. ఇద్దరూ కాదు. బ్రాహ్మణుడు ఎవడో చెప్పంటారా? నేను ఈ సృష్టిలో, ఈ జగత్తులో అకాంప్లిష్ చేయాల్సింది ఏమీ లేదు అన్నవాడు బ్రాహ్మణుడు. మరి వినడానికి బాగులేదుగా. మీరు పబ్లిక్ స్పీచ్లో చెప్తే ఏమంటారు? ఏడింట్లో చెప్తున్నది ఉంటారా అనరా? ఓకే, ఏమన్నా 100,000 మందికి అన్నదానం చేస్తే సరిపడుతుందా భారతదేశంలో? వై నాట్ 5 లాక్స్? కాబట్టి ఎనీ గోల్ యూ హ్యావ్, అయితే అన్నదానం చేయాలా? అక్కర్లేదు. మనమే వాళ్ళని దానం చేయడానికి, భగవంతుడు మనకే భోజనం పెడుతున్నాడు. నే ఈ కర్తృత్వం అనే అహంకారము దాంట్లో ప్రవేశించిందా లేదా? మీరు తినే అరటిపండు ఆ టైంకు కోతో పక్షం వస్తే దానికో సగం పెట్టి మీరు మిగిలిన సగం మీరు తింటే సరిపడుతుంది. అది కూడా సహజంగా చేసినట్లైతే. అంతే తప్ప అరటిపళ్ళు ఉన్నాయి, కోతులు ఎక్కడ వెతుక్కుంటూ చేస్తే మళ్ళీ అది కూడా బ్రాహ్మణుడు కాదు. కోతులు వెతికి పట్టుకోవాలి, అది కూడా బ్రాహ్మణుడు కాదు. లోకంలో వాళ్ళు ఉన్నారు, ఒక కారులో 2 గెలలు అరటిపళ్ళు వేసుకుంటాడు. వేసుకుని కాకినాడ బయటకు పోతాడు. కాకినాడకి సామర్లకోటకి మధ్యలో అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ కోతులు ఉన్నాయి, అక్కడికి పోతాడు. ఈ 2 గెలల అరటిపళ్ళు ఆ కోతులకి పెట్టి వస్తాడు. అది గోలాయంకి. హీజ్ నాట్ ఎ బ్రాహ్మణ ఇక్కడ డెఫినేషన్లో. అంటే మీకు పైకి ఏమనిపిస్తుంది? రిలీజియస్ గోల్, పయస్ గోల్ లాగా అనిపిస్తుంది. ఆ గోల్ కోసం వీడు శ్రమిస్తున్నాడు. అంటే మనస్సులో నేను ఈ పని చేయాలి, దీన్ని అకాంప్లిష్ చేయాలి. సో ద డిజైర్ టు అకాంప్లిష్, దెన్ ద ఎఫర్ట్. ఇదంతా రజోగుణము తప్ప సత్వగుణం కాదు. సత్వగుణం ఏమిటో తెలిసినా వీ డోంట్ డూ ఎనీథింగ్. ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. కోతులకి వాటి ఆహారం మనం అరటిపళ్ళు పెడితేనే అవి బతుకుతాయని అనుకోనక్కర్లేదు, వాటి ఆహారం వాటికి వస్తుంది. జనులు కూడా కోతులేనండి, జనులు కూడా అంతే. ఎవరి ఆహారం వాళ్ళకి లభిస్తుంది? మనం డబ్బా ఓపెన్ చేసాం, మన దగ్గర తినడానికి ఉన్నది ఆహారము, దీంట్లో ఏదైనా ఎదురుబడితో షేర్ చేసుకోవచ్చు. అటువంటి చూస్తారు, ఒకడే కనపడతాడారా, ఆకలిగా ఉందంటే ఉందంటాడరా, దీంట్లో సగం పట్టుకెళ్ళి తిను అని మిగతా సగం మీరు తినేస్తారు, సరిపడుతుంది. దీనికోసం మీరు అన్నదానము అనే ఒక సమాజం పెట్టక్కర్లేదు. పెట్టిన వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, మోక్షాన్ని పొందరు, స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాపసు వస్తారు కూడా. మళ్ళీ వాపసు వచ్చి మళ్ళీ అన్నదానం చేస్తే మళ్ళీ స్వర్గానికి వెళ్తారు. ఇష్టాపూర్తం, ఉపనిషత్తులు ఇష్టాపూర్త కర్మల్ని చక్కగా ఎగ్జామిన్ చేశాయి. కాబట్టి ఐ వాంట్ టు అకాంప్లిష్ సంథింగ్ అన్నవాడు ఎఫర్ట్లో పడిపోతాడు. ఆల్ ఎఫర్ట్ ఈస్ బాండేజ్.
అయితే మరి ఏదైనా చేయాలా అక్కర్లేదా, నువ్వు చేయవు. దెర్ ఈజ్ యాక్షన్ విచ్ ఈస్ ఎఫర్ట్లెస్. కర్మణ్ యకర్మయ పశ్యేత్. ఆ శ్లోకాన్ని తెలుసుకోవాలంటే వాడు మహా సంవేదనశీలుడై ఉండాలి, హైలీ సెన్సిటివ్ అయి ఉండాలి, చాలా లోతైన అవగాహన ధ్యానము కలవాడు మాత్రమే ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ద పర్సన్ ఈజ్ యాక్టివ్ బట్ హీ ఈజ్ నాట్ యాక్టింగ్ కర్మణ్య కర్మ. వెరాజ్ దిస్ గోల్ ఎఫర్ట్ అకాంప్లిష్ పర్సన్ హీజ్ ఆల్ ది వే కర్త. కర్త బ్రాహ్మణుడు అవడు, కర్త సంసారే అవుతాడు. బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో తెలుసిన ఆసీన కర్తకృత్య. శంకరులను ప్రశ్న అడిగారు, ఇప్పటికీ ద్వైతులు అడుగుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు ద్వైతుడు. మోక్షము భక్తి, మోక్షము ఈశ్వర ప్రాప్తి, ఈ రెండింటిలో ఏది గొప్పది అనే దాని మీద ఒక పెద్ద స్వామి ఓ లెక్చర్ ఇచ్చారు. ఆయన జగద్గురు కృపాలు అని ఆయన ఒక ఎపిసోడ్లో దీని మీద మాట్లాడారు. మోక్షము కావాలా ఈశ్వరుని భజనము కావాలా అనే ఆప్షన్ ఇస్తే ఐ రిఫ్యూజ్ మోక్ష, నాకు మోక్షం వద్దు, ఈశ్వరుని భజనమే కావాలి. ఎందుకంటే మోక్షంలో ఆయనే చెప్పారు, మోక్షంలో జీవుడు దేవుడి కంటే వేరే ఉండడు. ఎప్పుడైతే వేరే లేడో అప్పుడు భజన చేయడానికి అవకాశం ఉండదు. మోక్షంలో భజనానందము లేదు, మోక్షానందము మాత్రమే కలదు. మోక్షానందముకు 1000 రెట్లు భజనానందము, అది లేదు మోక్షంలో. కాబట్టి నాకు మోక్షము వద్దు, భజనానందమే కావాలి అని ఆయన చెప్పారు. అని దాని మీద ఆయన ప్రసంగం కలదు, ఒక అరగంట సేపు ప్రసంగం. దాని మీద ఆయన ఈ శ్లోకం ఆ శ్లోకం ఈ మంత్రం ఆ మంత్రం పండితుడు చక్కగా ఉటంకించి ఇది ప్రతిపాదన. ఏముంది శ్లోకాలను మీరు ఎలా కావలిస్తే అలా అన్వయించవచ్చును, ఇది ప్రతిపాదన. సెలెక్టివ్గా కోట్ చేయొచ్చు, దట్ ఈజ్ ఆల్సో దేర్, యూ కెన్ కోట్ సెలెక్టివ్లీ. సర్వారంభ పరిత్యాగి మాట ఎత్తకుండగా ఇంకేవో పెట్టి కోట్ చేయొచ్చు. అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఇంతటి పాండిత్యము ఉన్నప్పటికీ దట్ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్, ఐ హ్యావ్ టు అకాంప్లిష్ సంథింగ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. వైకుంఠం వెళ్ళినా కూడా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ప్లీజ్ గాడ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు అకాంప్లిష్ సంథింగ్ ఇన్ ది వరల్డ్. వాట్ వరల్డ్ పర్సన్? ఇక్కడ ఇది రిలీజియస్ మైండ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ప్లీజ్ గాడ్. ఈజ్ హీ ది జ్ఞాని? నేనంటున్నది ఫలానా వాళ్ళని అంటాం లేదు, నేనంటున్నది ఏమిటంటే ఆ రకమైన సంథింగ్ టు అకాంప్లిష్ ఎఫర్ట్ స్ట్రగల్ దట్ ఇస్ ది సీక్వెన్స్. హీ హ్యాస్ టు అకాంప్లిష్ సంథింగ్ హీఈ్ పుట్టింగ్ ఎఫర్ట్ అండ్ దర్ ఈజ్ స్ట్రగల్. స్ట్రగల్ అంటే సైకలాజికల్గా స్ట్రగల్. ఈజ్ దట్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ బ్రాహ్మణ? ఎప్పుడు ఆ ఎఫర్ట్ అకాంప్లిష్ రిలీజియస్ అయినప్పుడు? నో. ఇది నేను కొంచెం సాగతిస్తున్నానని మీరు అనుకోకండి, ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ది వేదాంతిక్ స్టడీ. అంచేతనే నేను ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని కమిట్రీ క్లబ్ వేదాంతిని అని అంటున్నానంటే రిడిక్యూల్ కోసం అంటలేదు, అసూయతోటి అంటలేదు, ఇంకెదరవాణ్ణి తక్కువ చేసి చూపించడం నిచాది ఖానా అందుకోసం అంటలేదు. మరి ఇంకెందుకు అంటున్నారు? ఐ సీ క్లియర్లీ ద ట్రాప్, అందుకోసం అంటున్నా. వాట్ ఈస్ ది ట్రాప్? ఐ హ్యావ్ టు అకాంప్లిష్ సంథింగ్. కోర్సులో జాయిన్ అయినప్పుడు అలా ఉంటుంది, సహజమే. కోర్సు అవుతున్నప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది, కోర్సు అయిపోయిన తర్వాత కూడా అదే ఉంది, బలంగా ఉంది, బాగా కండిషన్ అయిపోయి ఉన్నది. ఒక ఆయన నాతో అన్నాడు, ఆయన హీజ్ సమ్వేర్ ఇన్ సౌత్, ఆశ్రమం ఏదో కట్టాడు. నేను అడగలేదు, నాతోటి ప్రసంగం వశాత్తు చెప్పారు. నేను ఆశ్రమం అది కట్టే బాగుందండి, క్లాసెస్ అవి తీసుకుంటున్నారు, బాగుంది, చాలా సంతోషం, భగవద్గీత ఇచ్చారు. దిస్ వే ఐఎమ్ డూయింగ్ స్వామీజీస్ వర్క్ అన్నాడు. అంటే నేను వాడు వడ్ యూ మీన్ బై దాట్?
స్వామీజీస్ వర్క్ యూఆర్ డూయింగ్, యూ మస్ట్ బి కిడింగ్ అన్నానన్న. ఏం మాట్లాడలేదు. ఏమిటి స్వామీజీస్ వర్క్ ఏమిటి? అలా ఒకటి ఉంటుందేటి. ఎవరో నలుగురు భగవద్గీత చదువుకుందాం అనుకున్నారు, మీకు ఆ శ్లోకాలు వచ్చు, నౌ దే కమ్ టు యూ, ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. కాదు, నాట్ లైక్ దాట్. వాళ్ళు అనుకోకపోయినా కూడా వీడు వెళ్ళి వాళ్ళ చెవిలో ఇల్లు పట్టుకుని పోరాడి వాళ్ళందరి చేత భగవద్గీత పారాయణ చేయిస్తాడనమాట. వై హీ షుడ్ డూ దాట్? బికాస్ దట్ ఈస్ ది గురుస్ వర్క్. దీస్ ఆర్ అకాంప్లిషర్స్, దీస్ ఆర్ ఎఫర్ట్ పీపుల్. అకాంప్లిషర్స్, ఎఫర్ట్ పీపుల్ అంటే అర్థం దీస్ ఆర్ ఇన్కంప్లీట్ పీపుల్. వాళ్ళ కంప్లీట్నెస్ని ఎరుగరు. అండ్ దట్ ఆల్సో దే డోంట్ నో. ఇది వీఆర్ మిస్సింగ్ ది క్రిటికల్ పాయింట్ అనే సంగతి కూడా వాళ్ళు ఎరుగరు. అందుకోసమే ఆ కంట్రీ క్లబ్లోనే ఉండిపోతారు. దే మిస్ ది హోల్ స్పిరిట్ ఆఫ్ వేదాంత. ది స్పిరిట్ ఆఫ్ వేదాంత ఈజ్ నాట్ దట్ ఆఫ్ అకాంప్లిషింగ్. దట్ ఈజ్ రిలిజియన్ అండ్ దట్ ఈజ్ సంసార. అకాంప్లిష్మెంట్ ఈజ్ రిలిజియన్ అండ్ సంసార. యూ నీడ్ నాట్ అకాంప్లిష్ ఎనీథింగ్. యు నో వై? బికాజ్ యు ఆర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఆల్. యు ఆర్ పూర్ణ. ఇంకా అకాంప్లిష్మెంట్ ఏమిటి? దీని మీద బ్రహ్మసూత్రంలో ఓ పూర్వపక్ష సిద్ధాంతము కలదు. తత్వ సమన్వయాది అధికరణంలో ఉంది. ఆ అధికరణంలో కర్మ ఉపాసన కుమారుల భట్ట మతఖండనము, తర్వాత ప్రభాకర మతఖండనము రెండు ఉంటాయి. వన్ ఆఫ్టర్ ది అదర్. కొంచెం రిపిటేటివ్గా అనిపిస్తుంది, బట్ టూ డిఫరెంట్ ఆచార్యాస్ యొక్క విషయాన్ని ఖండించటం. అక్కడ వాళ్ళు అకాంప్లిషర్స్. కుమారుల భట్టు హీ హాస్ టు అకాంప్లిష్. ప్రభాకర మిశ్రుడు కూడా అకాంప్లిషర్. వాళ్ళు పూర్వపక్షం పెడతారు, సరే నువ్వు బ్రహ్మ తెలుసుకున్నావు, బ్రహ్మ వేద, దెన్ వాట్? బ్రహ్మైవ భవతి. దెన్ వాట్? దెన్ యు నో వాట్? వాట్ విల్ యు డూ? దెన్ నథింగ్ టు డూ. అంటే సో యు రిమైన్ వితౌట్ ఎనీథింగ్ టు డూ అని పూర్వపక్షం. అంటే అప్పుడు శంకరుల వచనం ఉన్నది, అలంకారో హ్యయమస్మాకం యత్ బ్రహ్మాత్మావగతౌ సత్యాం సర్వకర్తవ్యతాహాని కృతకృత్యత చ. అదే శ్లోకం. మేము చేయాల్సిందేమీ లేకపోలేదు అంటే అది మాకు అవలక్షణమేమీ కాదు. అది అలంకారం. మీరు ఏం చేస్తారు? నేను చేయాల్సిందేమీ లేదు, ఐ హావ్ నథింగ్ ఫర్ మీ టు డూ, నథింగ్ ఫర్ మీ టు అకాంప్లిష్. అంటే మీరు చేయాల్సినవన్నీ చేసే, ఎస్ కృతకృత్య. కృతకృత్య అంటే చేయాల్సినవన్నీ చేసేయడని కాదు, కొత్తగా చేయాల్సింది ఏదీ లేదు అని అర్థం. ఆ నిష్టాంత ప్రత్యయం అది కృత అన్న అక్కడ దాని స్పిరిట్ అది. చేయాల్సినవన్నీ చేసేసాడు అంటే ఆ రోజు చేయాల్సినవన్నీ చేసేసాడు అనమాట. లిస్టు రాసుకుని ఆ రోజు చేయాల్సినవన్నీ చేసేసాడు. మొన్నటి తెల్లవారుగానే మళ్ళీ చేయాల్సినవి మొదలవుతాయి. అలా కాదు. కృతకృత్య సర్వకర్తవ్యత హాని, అవి పోయాయి, ఇంకా మాకు కర్తవ్యమే లేదు, మేము చేయాల్సిందేమీ లేదు అనేది ఆ స్థితి. అది మోక్షం. అది అలంకారము. అది ఎప్పుడు వస్తుంది? బ్రహ్మాత్మావగతౌ సత్యాం. అవగతి అంటారు, జ్ఞానశబ్దాన్ని వాడరు. పర్టికులర్గా జ్ఞానశబ్దాన్ని వాడిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే జ్ఞానం అంటే ఇక ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్లో పడిపోతుంది. అది అవగతి. ఎప్పుడూ అవగతి అనే మాటే నేను చూస్తూ ఉంటాను. మంత్రంలో జ్ఞానం అని ఉన్నా ఈయన అవగతి అంటారు. సాక్షాత్కారం. యు గెయిన్ దట్ ఇన్సైట్. ఇన్సైట్ నాట్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్, దట్ ఇన్సైట్ యు గెయిన్. సో ఆ ఇన్సైట్, నేను బ్రహ్మ, బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం, నేను పూర్ణుడను అనే ఇన్సైట్ కలిగిన వాడికి ఇంకా కర్తవ్యం ఏమీ ఉండదు, మిగిలి ఉండదు, అంతా కూడా జారిపోతుంది. ఆత్మ అకర్త. కాబట్టి వాడికి ఆ అకర్త అయి ఉండుట, అకాంప్లిష్ చేయాల్సినవేమీ లేకుండుట, అది లోటు కాదు, అది అలంకారం. వాడు బ్రాహ్మణుడు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, ఆసీన కృతకృత్య. అదే
ఆసీన అంటే సర్వకర్తవ్యత అని శంకరుల భాషలో. కృతకృత్య కామన్ టు బోత్, చేయాల్సినవేమీ లేవు ఆసీన, అంతేకాని కూర్చున్నాడని కాదు. ఓకే, కృతకృత్య అంటే ది సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఈజ్ నాట్ దేర్. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండింటిని బట్టి ఏమని చెప్పొచ్చు? విరయా, రజోగుణము నుండి విముక్తుడైన వాడు, ఆయనకి రజోగుణము లేదు. ఎందుకంటే మీరు అకాంప్లిష్ చేయాలి అనుకుంటే అది రజోగుణం. ఏమండి, నేను 50 మంది శిష్యుల్ని పెట్టుకుని తిరుపతి దర్శనానికి తీసుకువెళ్తాను బస్సు మీద. కుదురుతుందా? కుదురుతుంది. బస్ ఆపరేటర్స్కి ఫోన్ చేస్తే వాడు పెడతాడు, నేను ముందు సీట్లో కూర్చుంటాను ఆ డ్రైవర్ పక్కన, డ్రైవర్తో కబుర్లు చెప్తా. నేను మరి హెడ్ను కదా, అక్కడ పురోహితుడిని ఒకరిని పెట్టుకుంటాను, వాడికి వాట, వీళ్ళ దగ్గర వసూలు చేసిన సొమ్ములో ఆయనకి 5,000 ఇవ్వడం. 5,000 ఇస్తే ఆయన ఏం చేస్తాడు? సత్రంలో రూములు పెడతాడు, దేవుడి దగ్గరికి జరాసంధ ద్వారము అని ఉంటుంది, జరాసంధ ద్వారం గుండా అంటే దొడ్డి దోవకుండగా దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు, క్యూలో లేకుండగా బ్రేక్ దర్శనం చేయిస్తాడు. వాటితోటి మనకి చాలా స్నేహబంధము. ఎవరికి? స్వామికి. ఆ హోటల్ వాళ్ళు ఉంటాడు, వాటితో స్నేహబంధము. వీళ్ళు ఏమనుకుంటారో తెలుసిన, స్వామీజీతో మనం వెళ్తే రూములు బాగుంటాయి, భోజనం బాగుంటుంది, దర్శనం క్యూలో అక్కర్లేకుండా తేలిగ్గా అవుతుందని అనుకుంటారు వీళ్ళు. దాన్ని బట్టి ఈ స్వామీజీ యొక్క స్థాయి ఏమిటో మీకు అర్థమైపోయింది. వీళ్ళు దే ఆర్ అన్ఫిట్ ఫర్ వేదాంత. వీళ్ళు టూర్ ఆపరేటర్స్కి పనికి వస్తారు తప్ప వేదాంతానికి పనికిరారు. వేదాంతాన్ని రిలిజియన్ కింద మార్చేసి, రిలిజియన్ని పిల్గ్రిమేజ్ కింద మార్చేస్తే దాంట్లో ఇంకా వేదాంతం ఏం మిగిలింది? అంతా రజోగుణమే. అసలైన బ్రాహ్మణుని ఎందు రజోగుణము ఉండదు. విరజాహ, సత్వగుణ సంపన్నుడై ఉంటాడు. సత్వగుణం ఎలా ఉంటుంది? ధ్యాయి, అది సత్వగుణం. ధ్యాయి అంటే ధ్యానము చేయవాడు అని కాదు, శీలార్థం, శీలార్థంలో ప్రత్యయం. సో ధ్యానము ఆయన స్వరూపము, స్వభావము. పాఠం చెప్తే ధ్యానమే, ధ్యానం చేస్తున్నాడన్నట్టే పాఠం. ఏదైనా రాస్తే, ఏదైనా ఉత్తరం రాస్తే అది కూడా ధ్యానమే. కాఫీ పెడితే అది కూడా ధ్యానమే. ఎక్కడికైనా వెళ్తే ఆ నడక కూడా ధ్యానమే. అవేర్ఫుల్, అటెంటివ్ అండ్ అవేర్ఫుల్, అది ఎఫర్ట్ కాదు. థింకింగ్ ఈజ్ ఎఫర్ట్, అవేర్ఫుల్నెస్ ఈజ్ నాట్ ఎఫర్ట్, ఇట్ ఈజ్ ఎఫర్ట్లెస్నెస్. కాబట్టి అది సత్వగుణము. సత్వగుణము గుణాతీత, దే ఆర్ టుగెదర్. సో ధ్యాయి, వీడు బ్రాహ్మణుడు. నన్ను అడిగితే బ్రాహ్మణంతం బ్రవీమ్యహం అంటాడు. నన్ను అడిగితే వాడు బ్రాహ్మణుడు. మిమ్మల్ని ఎవరో అడగరండి, పోనీ అడగకపోతే అడగకపోరు, అడిగితే మటుకు వాడు బ్రాహ్మణుడు. ఈ శ్లోకం తర్వాత క్లాసులో పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య.